నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఈరోజు బిగ్ బాస్ కంటెస్టెంట్ శివ బాలాజీ బిగ్ బాస్ గురించి కామెంట్ చేసి చాలా మంచి పని చేశారు. బిగ్ బాస్ 1 కంటెస్టెంట్ ఐ థింక్ సో, బిగ్ బాస్ 1-2లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ మీద కామెంట్ చేయాలంటే, బిగ్ బాస్ 3 గురించి కామెంట్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తున్న టైంలో శివ బాలాజీ కామెంట్ చేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే జెన్యున్గా ఆ షోకున్న రేటింగ్స్ గురించి ఆయన మాట్లాడి పెను సంచలనానికి దారితీశారు. నాగార్జున గారు, లేకపోతే ఆ ఎండమా ప్రొడక్షన్స్ వారు, లేకపోతే ఆ స్టార్మా ప్రొడక్షన్స్ వారు, స్టార్మా టీం ఎవరైతే ఉన్నారో, మాకు అంత రేటింగ్స్ వచ్చాయి, ఇంత రేటింగ్స్ వచ్చాయి, ఓ ఇరగదీసేస్తుంది బిగ్ బాస్. ఇప్పుడు టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ జోనర్ అన్నిట్లో పోల్చుకుంటే బిగ్ బాస్ టాప్లో ఉంది అని చెప్పేసి జనాల్ని పక్కదార పట్టించారు. అఫ్కోర్స్ బిగ్ బాస్ 1కి మైలేజ్ బాగుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్ హ్యాస్ హోస్టెడ్ ఇట్, తర్వాత నాని హ్యాస్ హోస్టెడ్ ఇట్, బట్ దిస్ టైమ్ బిగ్ బాస్ రేటింగ్స్ ఆర్ 0, వెరీ డల్ అని చెప్పేసి సర్వేస్ చెప్తున్నాయి. అంతెందుకు ప్రేక్షకులు చెప్తున్నారు, పబ్లిక్ టాక్స్లు చెప్తున్నారు. టీ మిక్చర్ అనే ఒక సోషల్ ప్లాట్ఫామ్, టీ మిక్చర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, ఆయన ఆ బ్రదర్ ఎవరో నాకు తెలియదు, బట్ చాలా వండర్ఫుల్గా అనలైజ్ చేస్తున్నారు బిగ్ బాస్ 3 ఎట్లా ఉందో. ఆ టాస్క్ని ముందే గెస్ చేసేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ బిగ్ బాస్ 1-2 థరోగా చూడడం వల్ల ఒక సర్ప్రైజింగ్ టాస్క్ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్స్పెక్టెడ్ టాస్క్గానే స్క్రిప్టెడ్ అని, ఇట్స్ ఆల్రెడీ బీన్ సెడ్ దట్ ఇట్స్ అ స్క్రిప్టెడ్ వర్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ టీ మిక్చర్ బ్రదర్ వాయిస్లో ఎంత చక్కగా అనలైజ్ చేస్తున్నారు అంటే, ఐ డోంట్ నో హిస్ నంబర్ టు అప్రిషియేట్ హిమ్, అందుకే నేను ఈ వీడియో ద్వారా ఆయన అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. చాలా న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. బిగినింగ్ ఫ్రమ్ నాగార్జునస్ యాంకరింగ్, తర్వాత నాగార్జున ఒక సందర్భంలో చాలా పెద్ద జోక్ వేశారు బిగ్ బాస్ రేటింగ్లో టాప్ ఉందని చెప్పేసి. ఎవరికి సార్ మీరు చెప్పేది పిట్టగదలు, ఆ బిగ్ బాస్ అసలు చూడాలనే అనిపించట్లేదు, ఆ టాస్క్లు ఇంట్రెస్ట్గానే లేవు, అసలు ఏముందని చెప్పి చూడాలి, సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుంది బిగ్ బాస్ అని చెప్పి చూడాలని చెప్పి టీక్ మిక్చర్ అనే ఒక బ్రదర్ చాలా బాగా అనలైజ్ చేస్తున్నారు, ప్రతి ఎపిసోడ్ని అనలైజ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు శివ బాలాజీ, నాకు శివ బాలాజీ అంటే చాలా రెస్పెక్ట్ అండ్ హీజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిగ్నిఫైడ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు. కాకపోతే ఆయన వన్స్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత పాపం చాలా సందర్భాల్లో టాస్క్ని యాక్సెప్ట్ చేయలేక, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడైతే గివప్ చేయాలో అక్కడ ఆయన చాలా ఇరిటేట్ అయిపోయి అగ్రెస్ అయిపోయేవాళ్ళు. నాకు ఆ కంటెస్టెంట్స్ అందరిలో కూడా ద జెన్యున్ అండ్ ద మోస్ట్ ఆనెస్ట్ పర్సన్ ఈజ్ శివ బాలాజీ అనిపించేది. ద మోస్ట్ ఇరిటేటింగ్ టాస్క్ ఇన్ బిగ్ బాస్ 1 వచ్చేసి ఒక మోడల్ కాళ్లను శివ బాలాజీ మసాజ్ చేయాల్సిన టాస్క్, దట్ ఈస్ సో ఇరిటేటింగ్ అండ్ సో పాథెటిక్ నాకు అనిపించింది. టాలీవుడ్స్ మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివ బాలాజీ, ఆయనతో ఇట్లా ఒక మోడల్ కాళ్ళు నొక్కిస్తున్నారు, అసలు ఇదేం టాస్క్ అని చెప్పేసి నేను ఆయన చేయడానికి ఒప్పుకోరు అనుకున్నా చివరి వరకు చూస్తున్నా. బికాస్ పర్సనాలిటీస్ లైక్ శివ బాలాజీ, వాళ్ళ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా దాన్ని చేయడానికి ఒప్పుకోరు కానీ, బట్ ఆయన యాక్సెప్ట్ చేసేటప్పుడు అనుకున్నాను, ఆఫ్టర్ ఆల్ ఒక సిరీస్, ఒక గేమ్ షోలో టైటిల్ విన్నర్ అవ్వడానికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెడతారా అని నాకు ఆ టైంలో అనిపించింది. ఎనీవేస్ ఐ ఫీల్ సో బ్యాడ్ రిగార్డింగ్ శివ బాలాజీ, బట్ దిస్ టైమ్ ఆయన కామెంట్ చేశారు, నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం బట్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ని నేను అసలు చూడడం లేదు అని చెప్పేసి. ఇక బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన ఎక్స్ కంటెస్టెంట్సే బిగ్ బాస్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసి బిగ్ బాస్ వ్యూస్ సరిగ్గా లేవు, రేటింగ్ సరిగ్గా లేదు, బిగ్ బాస్ ఇస్ నాట్ దట్ మచ్ ఎంటర్టైనింగ్ అని చెప్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి, ఇటువైపు నాగార్జున గారు కానివచ్చు, అటువైపు ఎండమాల్ టీం కానివచ్చు. ఏదైనా బాగుంది అంటే అందరూ బాగుంది అంటారు, బాగాలేదు అంటే బాగాలేదు అంటారు. బాగాలేని దాన్ని బాగుంది అని కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా వర్స్ట్ అండ్ రాంగ్. సో ఇట్లా శివ బాలాజీ పార్టిసిపెంట్ అయినప్పటికీ కూడా బయటకు వచ్చి చెప్పని నాకు నచ్చింది, నిజంగా ఈ షో దట్ ఈస్ నాట్ దట్ మచ్, ఈ 3 అంత ఎంటర్టైనింగ్గా లేదు అని ఆయన చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది.
అట్లా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తే తప్పులేదు, మన ఒపీనియన్స్ చెప్తే ఏమైపోతుందో ఏం జరిగిపోతుందో అని అనవసరమైన టెన్షన్స్ ఎందుకండి, ఉన్న జడ్జిమెంట్ని ఇవ్వాలి కానీ. ఎనీవేస్ నాకు చాలా హ్యాపీగా ఉంది. సి అండి, ఒకటి టైమ్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ ద అల్టిమేట్ జడ్జిమెంట్. ఏదైనా మనం జెన్యున్గా ఇలాంటి చీటింగ్సో స్మార్ట్ గేమ్స్తో ప్లే చేయకుండా కంటెస్టెంట్స్తో వాళ్ళ ఉసురు తీసుకోకుండా ఉంటే ఆ దేవుడి ఆశీర్వాదాలు, పబ్లిక్ ఆశీర్వాదం కూడా మీ షో మీద ఉంటుంది. అట్లా కాకుండా మీరేదో అడ్డదారులు దొక్కేసి ఇట్లా స్మార్ట్ గేమ్స్ ప్లే చేసి ఒకళ్ళ హ్యాండ్ ఇచ్చేసి ఇంకోళ్ళని హైలైట్ చేసి అండ్ ఇట్లా వాట్ ఎవర్ ద మెస్ దట్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఫర్ నంబర్ ఆఫ్ టైమ్స్, అవన్నీ చేయడం వల్ల అల్టిమేట్గా నిజాయితీ గెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాగార్జున గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా జరుగుతుంది, షో చాలా చేస్తున్నారు. టీవీ షోలో అబ్బాయి క్లియర్గా చెప్పాడు, అసలు నాగార్జున గారు షో ఏ చూడడం లేదు, అసలు హోస్ట్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ హ్యాస్ టు బి నోన్ బై మిస్టర్ నాగార్జున గారు. అసలు ఏం జరుగుతుంది, కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు, ఏదో ఆ టైంకి ఆదివారాలు ఆయన లోపలికి వెళ్తారు కాబట్టి ఏదో కొంచెం ఇన్పుట్స్ తీసుకొని ఇంట్లో వాళ్ళతోనో ఫ్రెండ్స్తోనో తీసుకుని వెళ్ళిపోవడం, అది తెలిసిపోతుంది స్క్రీన్ మీద. మీరు పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు అన్నదానికి మీరు అడిగి మరి ఇన్పుట్స్ తీసుకొని ఆర్టిఫిషియల్గా అక్కడ చెప్పడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ బిగ్ బాస్ 3 మీద జనాలకి ఏమాత్రం ఒపీనియన్ ఉందో తెలిసిపోయింది.